కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. నర్సాపూర్ లోని యాదవ్ ఫంక్షన్ హాల్లో సిపిఎం మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 10-11 తేదీలలో నర్సాపూర్ లో నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయలక్ష్మి, వెంకటరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, డివిజన్ కార్యదర్శి నాగరాజు, జిల్లా నాయకురాలు నర్సమ్మ, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్నది. ఈ కాలంలో బీజేపీ పరిపాలనకు వచ్చిన తర్వాత దీని వేగం పెరిగింది. సంపన్నులు పెట్టుబడి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క దాడికి రెండు వర్గాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద దాడి రాష్ట్ర మహాసభ రాష్ట్ర రాజకీయాల గురించి కల్పిస్తుంది. జిల్లా మహాసభ సహజంగా జిల్లాలో ఉండేటువంటి రాజకీయ పార్టీ మన బలాబలాలు విధానాలు మన ఉద్యమాలు ప్రజాసంఘాలు ఇట్లాంటి అన్ని కూడా మహాసభలు అందుకని ఈ నేపథ్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఓటు వేస్తే ప్రభుత్వాలు ఏర్పడతాయి అనేటువంటి కొనసాగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యానికి ఎన్ని పరిమితులు ఉన్నా ఎన్ని రుసుకులు ఉన్నా ప్రజలకు ఒక హక్కు ఉంది ఓటు వేయడం ప్రభుత్వాన్ని మార్చుకోవడం అనేటువంటిది ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటరీ